విజయవాడలో ఈసీని కలిసిన అనంతరం వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎలక్టోరల్ రిజిస్టర్డ్ ఆఫీసర్స్ ఆ రెస్పెక్టివ్ కలెక్టర్స్ అందరికి కూడా ఎంక్వైరీ చేసి దాని మీద రిపోర్ట్ని ఎంతవరకు ఇది బోగస్, ఎన్ని ఓట్స్ జెన్యున్ అన్నటువంటి విషయాన్ని రిపోర్ట్ని ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయడం జరిగింది. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎంత బ్యూరోక్రాటిక్ టైంని వేస్ట్ చేస్తున్నారు. నిజంగా ఈ యొక్క 26 జిల్లాల్లో అతను ఇచ్చినటువంటి ఆ కంప్లైంట్ని వెరిఫై చేస్తే దాంట్లో మేము ఆర్టీఐ ద్వారా మేము ఇన్ఫర్మేషన్ సేకరించి 3 జిల్లాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ సేకరించి దాన్ని మేము ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది. మొట్టమొదటిది కర్నూలు జిల్లాలో సురేష్ ఇచ్చినటువంటి టీడీపీ ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం 67,370 బోగస్ ఓట్లు ఉన్నాయని చెప్పడం జరిగింది. దాంట్లో ఈఆర్ఓస్ వెరిఫై చేసిన తర్వాత నిజంగా దాంట్లో 67,370 ఓట్లకు కాదు 59,054 ఓట్లు జెన్యున్ ఓట్స్ అన్నటువంటిది తేలింది. అంటే ఇంచుమించుగా 87% ఓట్లు జెన్యున్ ఓట్లు, మిగతా ఓటర్స్ కూడా ఒక నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గానికి మైగ్రేట్ అయి ఉండొచ్చు, కొంతమంది చనిపోయి ఉండొచ్చు. కాబట్టి ఎక్కడా కూడా బోగస్ ఓట్లు అన్నటువంటిది లేవు అన్నటువంటి అంశాన్ని ఆ రిపోర్ట్ ద్వారా కలెక్టర్స్ ఇవ్వడం జరిగింది. రెండవ జిల్లా అన్నమయ్య జిల్లా సురేష్ ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం 40,358 బోగస్ ఓటర్స్ ఉన్నారని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఈఆర్ఓస్ ఎంక్వైరీ చేసినప్పుడు 25,097 మంది జెన్యున్ ఓటర్స్ అని తేలింది. అంటే ఇంచుమించుగా 62% ఓటర్స్ జెన్యున్ గా ఉన్నారు, అక్కడే నివసిస్తా ఉన్నారు, వాళ్ళు ఎలిజిబుల్ అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ కి నివేదించడం జరిగింది. ఇక విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం 38,372 ఓట్లు బోగస్ ఓటర్స్ అని కంప్లైంట్ ఇచ్చారు. దాంట్లో ఆ 32,000 సంబంధించి 26,123 ఓట్లు జెన్యున్ ఓట్లుగా తేల్చారు. అంటే ఇంచుమించుగా 67% ఓట్లు జెన్యున్ ఓట్లు అన్నటువంటివి తేలింది. మేము ఒక్కటే చెప్పాం, ఆర్టీఐ కింద మేము సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్, ఆ సమాచారాన్ని బట్టి తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్స్ ని టార్గెట్ చేస్తూ ఉంది, కాబట్టి వైఎస్ఆర్ పార్టీ సింపథైజర్స్ ని టార్గెట్ చేస్తూ ఉంది, కాబట్టి ఇటువంటి కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో, కంప్లైంట్ ఇచ్చారో, తెలుగుదేశం పార్టీ తరఫున సురేష్ లాంటి వ్యక్తులు, దుర్మార్గులు ఎవరైతే బోగస్ కంప్లైంట్ ఇచ్చారో వారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ కి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఇక స్టేట్ ఎవరైతే సీఈఓ ఆ ఎలక్షన్ కమిషన్ సీఈఓ ఆంధ్రప్రదేశ్ ఉన్నారో వారికి ఇటువంటి బల్క్ కంప్లైంట్స్ బోగస్ కంప్లైంట్స్ యాక్సెప్ట్ చేయకుండా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ కి మేము నివేదించడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇష్యూ గతంలో 14 డిసెంబర్ 2023న మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ కలిసి మేము ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం తెలుగుదేశం పార్టీ ఇల్లీగల్ ప్రొఫైలింగ్ చేస్తా ఉంది, ఓటర్ ప్రొఫైలింగ్ చేస్తా ఉంది. ఈ దేశంలో ఏ వ్యక్తికి కూడా, ఏ రాజకీయ పార్టీ కూడా ఒక ఓటర్ యొక్క క్యాస్ట్ ఏంటి, నీ కులం ఏంటి, నీ మతం ఏంటి,
నువ్వు ఏ గతంలో నువ్వు ఏ రాజకీయ పార్టీకి ఓటేశావు, రాబోయేటటువంటి ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తావు అనేటటువంటి అడిగేటటువంటి హక్కు లేదు. కానీ తెలుగుదేశం పార్టీ ఓటర్ ప్రొఫైల్ ఇల్లీగల్ ఓటర్ ప్రొఫైలింగ్ ప్రకారం ఒక మై పార్టీ డాష్ బోర్డ్ .com అని చెప్పి ఒక లండన్ నుంచో స్వీడన్ నుంచో విదేశాల నుంచి ఆపరేట్ చేస్తూ ఈ యొక్క ఇల్లీగల్ ఓటర్ ప్రొఫైలింగ్ అన్నటువంటిది చేస్తుంది. దాని మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక మరొక అంశం ఎంటైసింగ్ ది, అంటే ప్రతి ఒక్క ఓటర్ని కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఆకట్టుకోవడం, ఫాల్స్ ప్రామిసెస్ అన్ని కూడా చేసి దానికి ఒక టీడీపీ మేనిఫెస్టో .com అనేది ఓపెన్ చేసి మేము జూన్ 2024లో 2024లో మేము అధికారంలోకి వస్తున్నాం, మేము అధికారంలోకి వచ్చినట్లయితే మీకు రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో మీకు ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి, మీకు ఒక్కొక్కరికి 10 లక్షలు ఉంటుంది, 20 లక్షలు ఉంటుంది, 25 లక్షలు ఉంటుంది అని ఒక బాండును కూడా దాంట్లో పొందుపరుస్తా ఉన్నారు ఆన్లైన్లో. అది ఆ కుటుంబ సభ్యుని పేరుతో పొందుపరుస్తా ఉన్నారు. ఇది ఎంటైసింగ్ ది ఓటర్ అన్నటువంటిది చట్ట విరుద్ధము అన్నటువంటి విషయాన్ని సెక్షన్ 170, 171B, 171C అండ్ 417, 419 ఇండియన్ పోనల్ కోడ్ కింద తెలుగుదేశం పార్టీ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ కి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక డూప్లికేట్ ఓట్స్, తెలంగాణలో ఎవరైతే ఓటర్లుగా నమోదు చేసుకున్నారో వారే ఇక్కడ కూడా ఆంధ్రాలో కూడా ఓటర్స్ గా నమోదై ఉన్నటువంటి డూప్లికేట్ ఓట్స్ చాలా మంది ఉన్నారు ఈరోజు. అటువంటి డూప్లికేట్ ఓట్స్ అన్ని కూడా ఒక వ్యక్తి సెక్షన్ 17-18 ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం ఒక ఇండియన్ సిటిజన్ ఒక్క దగ్గరే ఎలక్టోరల్ గా ఒక ఓటర్ గా నమోదు చేసుకోవాలి. ఇటువంటి డూప్లికేట్ ఓట్స్ అన్ని కూడా రిమూవ్ చేయాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ కి విజ్ఞప్తి చేశాం. ఇక తెలంగాణలో ఒక ఎన్రోల్మెంట్ డ్రైవ్ అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ చేపట్టింది. చాలా బోర్డులు ఉంటాయి, డిస్ప్లే చేస్తూ ఉంటారు, మీరందరూ రండి తెలంగాణలో ఎలక్షన్స్ అయిపోయినాయి, ఆంధ్రాలో ఎలక్షన్స్ జరుగుతాయి, ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఆంధ్రాలో ఎన్రోల్ చేసుకోండి, ఓటర్స్ గా ఎన్రోల్ చేసుకోండి అని చాలా మంది చాలా డిస్ప్లే బోర్డ్స్ షాప్స్ అన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇది చట్ట విరుద్ధం.